హాయ్ డిపిటీ వ్యూయర్స్, నాట్స్ వేడుకలు షికాగోలో ఎంతో ఘనంగా మొదలైపోయినాయి. మరి ఇప్పుడు మనతో ఉన్నారు మా సవినాష్, కెవ్వు, కార్తిక్. వీళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాము నాట్స్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో. సో ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నాట్స్. థ్యాంక్ యూ మాధురి గారు. సో ఎలా జరుగుతుందండి కన్వెన్షన్ అంతా? సూపర్, చాలా చాలా బాగుంది. రియల్లీ విఆర్ ఎక్సైటెడ్ టు కమ్ హియర్. చాలా ఆనందంగా ఉంది మళ్ళీ తెలుగు వాళ్ళని ఇక్కడ కలుసుకోవడం. రీసెంట్గా మంది తెలుగు వాళ్ళని అమెరికాలో కలుసుకోవడం, అంటే బేసిక్గా ఎప్పుడు వచ్చినా చాలా తక్కువ, అంటే లిమిటెడ్ క్రౌడ్స్. ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్, చాలా హ్యూజ్ క్రౌడ్. అందరు కూడా టీవీలో మమ్మల్ని చూసి మళ్ళీ ఇక్కడ చూసి హ్యాపీగా పలకరించడం, అంటే దేశ ఖండాంతరంగా ఉన్న తెలుగు వాళ్ళ ఐకమత్యం అది తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ప్రతి మా స్కిట్స్ జబర్దస్త్ అన్ని ఫాలో అవుతూ మళ్ళీ మాకు వచ్చిన తర్వాత ఆ స్కిట్స్ అన్ని ఇది బాగుంది అది చూసాం అని చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు తెలుగు వాళ్ళందరికీ. ఈరోజు మీ పొజిషన్లో ఉన్న కారణం మా మల్లెమల్ల సంస్థ అండ్ తెలుగు పీపుల్, తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు మనకు మా జబర్దస్త్ వాళ్ళకి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మమ్మల్ని అంటే చూసి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగా చేస్తున్నాం. అండ్ ఇండియాలో ఒకరు వచ్చి అడిగితే ఒక రకంగా ఉంటుంది, కానీ ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ అండ్ ఎన్ఆర్ఐ క్రౌడ్, ఈ వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ, ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు హ్యాపీగా పలకరించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత పెద్ద ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా హ్యూజ్ క్రౌడ్ అందరూ బీభత్సంగా చేస్తారు. అండ్ మాతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు, ముఖ్యంగా సాయి కుమార్ గారు మా ఫేవరెట్ యాక్టర్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, మీ అందరికి తెలిసిన విషయమే. ఆయన వాయిస్ నాకు చాలా ఇష్టం. ఆయన హంసానందని గారు, నిఖిల్ గారు, హీరో నిఖిల్ గారు చాలామంది వచ్చారు. ఇంకా వెరీ థ్యాంక్ఫుల్ టు నాట్స్, ప్రతి సంవత్సరం వచ్చి మళ్ళీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాము అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాధురి. సో ఇలా జరుగుతుంది కదండి కన్వెన్షన్, సో మీరు ఏదన్నా స్కిట్ కానీ ఏమైనా పర్ఫామ్ చేస్తున్నారు? పర్ఫామ్ చేయడానికి వచ్చాము, టీవీలో నవ్విస్తున్నాము, ఇక్కడ లైవ్లో నవ్విద్దాం అని చెప్పేసి దూరం నుంచి వచ్చాము ఇండియా నుంచి. నాకు ఒక క్వశ్చన్ చెప్పాలండి, మా అబ్బాయికి 4 ఇయర్స్, బట్ వాడు కూడా అమ్మ జబర్దస్త్ పెట్టవా, ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టవా అని వాడు ఇప్పటికీ అడుగుతూ ఉంటాడు అనమాట, ఎప్పుడన్నా బోర్ కొడితే. అంటే ఒక 4 ఇయర్స్ అబ్బాయిని కూడా మీరు అలా కట్టిపడేశారు టీవీలకి, సో అంటే మీరు డెఫినెట్లీ ఇంకా సక్సెస్ అసలు. అది టీవీలో కట్టిపడేసాం అంటే మేమేం తాడతో కొట్టలేమండి, నవ్వుతో కట్టిపడేసాము. కామెడీ అదే ఎగ్జాక్ట్లీ అది మా అదృష్టం అండి. చిన్న పిల్లలు కూడా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే, అంత ఆదరిస్తున్నారంటే రియల్లీ అందరికి, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ముసలి వాళ్ళందరూ కూడా వెరీ థ్యాంక్ఫుల్ ఎవ్రీవన్. రీసెంట్గా ఒక స్కిట్ చేశారు కదా సెలబ్రిటీస్ ఎట్లా ఉంటారు, సెలబ్రిటీస్ అయితే ఎట్లుంటారు అవ్వకపోతే ఎట్లుంటారు, అది నిజంగా మీకు అయ్యిందా ఎప్పుడన్నా? అంటే మీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు యాంకర్ అవుతే ఎలా ఉంటుంది, యాంకర్ అవ్వకముందు ఎలా ఉండేది మీకు చెప్పండి. అలా ఏం లేదండి, నేను చిన్నగానే స్టార్ట్ చేశాను, మీ అంత కాదు కదా, సో మీకు ఎలా ఉంటుంది నిజంగా ఎలా ఉంటుంది? మా అంత అంటే మేము పెద్దవాళ్ళం కాదు, మేము చిన్న వాళ్ళమే, అంటే అది చిన్నపిల్లలం తట్టు మీ పెద్ద ఇంటర్ అయిపోయింది. నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్. అది అది సెలబ్రిటీస్ అయిన తర్వాత ఒకలా ఉంటారు, సెలబ్రిటీస్ కాకముందు ఒకలా ఉంటారు, అంటే రియల్ గా నిజం అది. ఎందుకంటే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? జరుగుతుంది అంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్ తో కూడా కామెడీని తీయొచ్చు. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్. అంటే ఎలా ఉంటుంది పబ్లిక్ అంటే అందరూ ఓకే, వాళ్ళ వాళ్ళకున్న క్లోజ్నెస్, అది అది మేము తప్పుపట్టట్లేదు, పీపుల్కున్న క్లోజ్నెస్, సో దాంట్లో ఫన్ క్రియేట్ అవుతుంది కూడా ఆ స్కిట్ కూడా చేశాం. అదే అసలు వెంటనే మీరు ఫోన్ వచ్చిన వెంటనే పక్కనే శాంతి స్వరం వెంటనే ఆర్ఆర్ వేసేసుకోవడం, వెంటనే తీసేయడం అది ఒక జోక్ చేస్తాం. ఇక్కడ నవ్వుతో చూద్దాం అసలు. పర్ఫామ్ చేస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ, బై బై. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.